మహబూబాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేటాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి ఆఖేరు వాగు సృష్టించిన భీభత్సంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు మహబూబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎడతెలిపడిన వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల నేపథ్యంలో మహబాద్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయక చర్యలు కావచ్చు వరద ము ప్రాంతాలన్నీ పరిశీలించినప్పటికీ కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో సహాయక చర్యలు కొనసాగట్లేదంటూ ప్రజలు అభిప్రాయం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది ఒకసారి వర్షం చూసినటువంటి బీభత్సాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మహోబాద్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల పంట నష్టం జరిగింది అనేక గ్రామాలన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయి ఇది మా గ్రామమైనా ఇది మా తండ్రి ఈ మా తండాలో ఇటువంటి బీభత్సం జరిగిందంటూ కూడా స్థానికులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది ఒకసారి విజువల్లో చూసినటువంటి ఆ విలేజ్ మరిపేడ మండలం బీచ్ రాజపల్లికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికను గతంలో చూస్తే ఇప్పుడు నామరూపాలు లేకుండా కొట్టుకపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఇలా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో శ్మశాన వాటికలు కావచ్చు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడైతే చెరువులు కావచ్చు ఎక్కడైతే ఆకేరు వాగు పరివాహక ప్రాంతం అంతా కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ గ్రామంలో ఎవరితో మాట్లాడినా కూడా ఈ వరదను ఎప్పుడూ చూడలేదు ఈ వాగు బీభత్సం అంతా ఇంత కాదు ఈసారి అంటూ కూడా తండాల వాసులంతా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది డోర్నకాల్ నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు అధికారుల నివేదిక పూర్తయిన తర్వాత అసలు ఏ మేరకు పంట నష్టం జరిగింది ఎటువంటి సహాయక చర్యలు చేపడితే ప్రజలకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ వారి పరిశీలన భరోసా కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితి కనబడదు మనం విజువల్లో చూస్తున్నాం ఆ ఆకేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఒక భీకరంగా వరద రావడంతో మొత్తం శ్మశాన వాటిక కావచ్చు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ఆ చెట్లు ఏదో వ్యవసాయ సంబంధించినటువంటి ట్రాక్టర్లు కావచ్చు పనిపుట్లు కావచ్చు విద్యుత్ సంబంధించిన వైర్లు ఆ స్తంభాలన్నీ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలా అనేక గ్రామాలలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తండాకెళ్ళినా కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ తండావాసులు అభిప్రాయ పరిస్థితి కనబడుతుంది ఒకసారి విజువల్లో ఆకేరు వాగును చూస్తే కనుక జఫర్గఢ్ సంబంధించినటువంటి మండలం నుంచి ఆకేరు వాగు ప్రారంభమై మహోబాదు వరంగల్ మీదుగా మరిపేడ మండలం మీదుగా ఖమ్మంలోని మున్నేరు వాగులో కలుస్తుంది మనం చూస్తున్నటువంటి ఇదే ఆకేరు వాగు ఈ ఆకేరు వాగులోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తండ్రి కూతురు కొట్టు కారుతో సహా కొట్టుకపోయి మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది సైంటిస్టు అశ్విని వాళ్ళ తండ్రి మోతిలాల్ కూడా ఇదే వాగులో ఆ రోజు రాత్రి వర్షం కురవడం ఫ్లో ఎక్కువ కావడంతోనే ఆ కారు నుంచి మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్లో చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి వరద ఫ్లో కంటే ఇంతకంటే పై స్థాయిలో ఒక తాడి చెట్టు కావచ్చు ఇతర చెట్ల నుంచి ఒక ఆఫ్ ఆఫ్ ఆ స్థాయి నుంచే వరద వెళ్ళినట్టు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే ఆ దృశ్యాలను చూస్తే కనుక అప్పటి పరిస్థితులను గుర్తుంది చేసుకుంటేనే అసలు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ రోజు ఎలా జీవనం కొనసాగించారు వాళ్ళు అసలు ఆ రాత్రి కావచ్చు ఆ రోజు ఈ ఎడలే ఎడతెరిపి లేకుండా కుర్చున్న వర్షాలతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తారో ఈ విజువల్స్ ఈ దృశ్యాలు చూస్తేనే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మహబూబాదు ఆ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలకు సంబంధించి అనేక తండాలకు అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇటున్నటువంటి బంధువులు కావచ్చు ఇటున్నటువంటి గ్రామస్తులు ఇటు అటుపోకపోవడం అటున్న వాళ్ళు ఇటు రాకపోవడం వల్ల అసలు వాళ్ళు తినడానికి తిండి లేక కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు స్థానిక వంటి తండావాసులు అంత అభిప్రాయం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది మనం చూసినటువంటి ఈ ఆకేరు వాగు బీభత్సం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరిపేట మండలం కావచ్చు ఇటు కురువి ప్రధాన రోడ్ అంతా కూడా కొట్టుకుపోయింది ఈ ఆకేరు వాగు బీభత్సంతోనే ఈ ఆకేరు వాగుతో సీతారాం తండ మొత్తం మునిగిపోయి సీతారామ తండా సంబంధించిన గ్రామస్తులంతా కూడా పైన స్లాబ్ పైన కూర్చొని మమ్మల్ని కాపాడండి అంటూ కూడా రాత్రంతా కావచ్చు ఇప్పటివరకు కూడా ఇంకా మా బియ్యం కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిచిపోయాయి అసలు ఇప్పుడు మా జీవన విధానం ఏ విధంగా కొనసాగాలి అసలు వ్యవసాయ పంటలు పొలాలు అన్నీ కూడా ఇసుకతో నేలమట్టమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది అసలు మళ్ళీ నార్మల్ స్థితికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఎంత ప్రభుత్వం నుంచి సాయం అందినప్పటికి కూడా మళ్ళీ నార్మల్ స్థితికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉందంటూ ఆ మహోబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మహోబాదు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలన్నీ కూడా ఈ ఆకేరు వాగు బీభత్సంతో జనజీవనం అంతా అస్తావ్యస్తంగా మారిపోయి కూడా అసలు ఎవరిని మందలిచ్చినా ఎవరితో మాట్లాడినా కూడా ఆకేరు వాగు బీభత్సం కావచ్చు మహోబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలతో అసలు ఏమి చేయాలో ఎలా బతకాలో ఎలా జీవనం కొనసాగించాలో అన్నటువంటి ఆలోచన లేదు అసలు చూస్తే భయంకరంగా ఇంట్లో బియ్యం లేదు ఇంట్లో వస్తువులు లేవు బయటికి వెళ్తే వ్యవసాయ పొలాల దగ్గర పంట దగ్గర మాత్రం పంట లేదు ఎట్లా జీవనం కొనసాగించాలి తప్పకుండా వరద ప్రభావిత ప్రాంతాలలో మరమ్మతులు కొనసాగించు రోడ్ల పునరుద్ధరణ చేయాలి విద్యుత్ సంబంధించిన పునరుద్ధరణ కార్యక్రమాలు చేయాలి గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్లన్నీ కూడా వెనువెంటనే ఆ పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఎవరైతే కుటుంబ స కుటుంబాలతో పాటు నష్టపోయిన వారు ఉన్నారో వారందరికీ ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వం తప్పకుండా చేయితనిచ్చేటువంటి భరోసా కల్పించాలంటూ కూడా మహోబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది మహబోబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో కావచ్చు ఏ రోడ్డు చూసినా కూడా ఇటు నుంచి ఇటువైపు మళ్ళీ అటు వెళ్తామా రోడ్డు తెగిపోయిందో రోడ్డు ఎన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందో కూడా ఎవరితో మాట్లాడినా అటువంటి సిచ్యువేషనే కనబడుతుంది మనం ఇప్పటిదాకా చూసినటువంటి వాటిక విజువల్స్ చూస్తే అనేక గ్రామాలు కావచ్చు అనేక రోడ్లన్నీ కొట్టుకుపోయి కూడా ఇలానే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక మంత్రులు కావచ్చు ఇటు పోలీస్ అధికారులు పరిశీలించి భరోసా కలిపినప్పటికి కూడా స్థానికంగా ఇంకా భరోసా కావచ్చు ఇంకా చేయిత అందట్లేదంటూ స్థానిక ప్రజలు అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది మహబూబ్బాదు జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎడదెపు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఇంకా ఆకేరు వాగు భీవత్సం ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలంటూ కూడా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు చర్చించిన పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి